టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన గురించి ఏ న్యూస్ వచ్చినా కూడా అది ఇండస్ట్రీలో తెగ వైరల్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ని ట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారనేది చాలామంది ఆలోచించేవాళ్ళు ఉంటారు. ఇకపోతే గత వారం రోజులుగా లండన్లో మనవరాలు క్లీన్ కారాతో కలిసి టైం స్పెండ్ చేస్తూ భార్య, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనలతో కలిసి ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ పిక్స్ మరియు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారిన విషయం మనకందరూ తెలిసిందే. ముఖ్యంగా భారతదేశం తరపున పోటీ చేస్తున్న చాలామంది క్రీడాకారులకి మెగాస్టార్ చిరంజీవి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ఇదిలా ఉండగా లండన్ ట్రిప్లో మెగాస్టార్ ఎలా ఎంజాయ్ చేశారు, ఏమేమి చేశారనే విషయంలో సోషల్ మీడియాలో పోస్టులతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ వచ్చారు. ఇక లండన్ ట్రిప్ ముగించుకుని మెగాస్టార్ చిరంజీవి గారు తన భార్య సురేఖతో కలిసి ఇండియాకు వచ్చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ప్యారిస్ నుండి అఖీరాకి అదిరిపోయి గిఫ్ట్నిచ్చిచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారు. దీంతో షాక్లో ఉన్నారట రేణు దేశాయ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో 152 సినిమాతో బిజీగా ఉన్నారు. విశ్వంబర సినిమా వచ్చేటది సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే.